దేవుని స్తోత్రాలు. దేవుని బిడ్డలైన మీ అందరికి వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వర్తమానం విందాం. మార్కు సువార్త 10:21 చదువుకుందాం. మార్కు సువార్త 10:21. యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకు ఇమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును. ఆమేన్. దేవుడి స్తోత్రం. ప్రియులారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగం ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. అధికారి అని గొప్ప ధనవంతుడని రాయబడి ఉన్నది. ఆ యొక్క యవనస్తుడు వచ్చి, నిత్య జీవమునకు వారసుడు అవ్వాలంటే నేనేం చెయ్యాలి అని అడుగుతున్నాడు. చిన్నప్పటి నుంచి దేవుడు తెలుసు, దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు. అయితే తన అంతరాత్మ చెబుతుంది, నిత్య జీవంలో కనగా మోక్షంలోకి వెళ్తాకి ఇవి సరిపోదు, నీకు ఒక లోటు ఉంది, నీకు ఒక కొదువ ఉన్నది అని తన యొక్క అంతరాత్మ చెబుతూ ఉంది. అందుకని తన సందేహం తీర్చుకోటానికి యేసయ్య దగ్గరికే వచ్చాడు. అని అయినప్పటికీ దాన్ని పట్టించుకోవట్లేదు. అతను లోక సంబంధంగా ధనాన్ని సమకూర్చుకోవటం, సౌకర్యాలకు సమకూర్చుకోవటం ఎన్నెన్నో చేస్తున్నాడు. లోక సంబంధంగా ఎంతో ప్రయాసపడుతున్నాడు. కానీ తన అంతరాత్మ ఆశిస్తుంది, నేను నిత్య జీవంలోకి వెళ్ళాలి లేక మోక్షంలోకి వెళ్ళాలి. తనకే కొదువ ఇంకా లేదు, నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు. కానీ తన అంతరాత్మ చెబుతూ ఉంది. ప్రియులారా, వాక్యంలో రాయబడింది యేసు అతనిని ప్రేమించి ఏం చేస్తున్నాడు, ప్రేమించి అంటున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. దేవుడు ఎప్పుడు కూడా మన లోపాలు మన కొదువులు సంపూర్తి చేయటానికి, మనకి తెలియచేసి దాన్ని సంపూర్తి చేసి మనము ఆ నిత్య రాజ్యములకు వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుడికి స్తోత్రం. దైవ సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అంటే, ప్రియులారా, మనము సంపూర్ణం అవ్వాలి. మన కొదువులు మన లోట్లు మనం సరిచేయబడి ఆ దేవుడితో పాటు యుగ యుగాలు ఆనందించడానికి మనము దేవుడి దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి ఈరోజు ఎందుకు వస్తున్నారంటే, మనుషులు ఆస్తి పెరగాలని, ఆరోగ్యం పెరగాలని, లేక సమస్యలు తీరాలని, సుఖంగా ఉండాలని. ఉంటే సరిపోద్దా? కొద్ది కాలమే ఇది. ఎంతకాలం? స్టేజ్ మీద డ్రామా ఎంతసేపు వేస్తాడు? కొద్ది సమయం. జీవితం ఎంత ఉంది? ఈ లోకం ఒక డ్రామా స్టేజీ లాంటిది. కొద్ది కాలం. మనం నిత్యత్వంతో మనం ఆనందించాలంటే ఇక్కడ మనం సంపూర్ణం అవ్వాలి, మన కొదువులు తీర్చబడాలి. చాలామంది కొదువులు ఎరగిన వారుగా ఉంటున్నారు. ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు 3:15 దేవుడు సంఘంతో మాట్లాడుతూ అంటున్నాడు, ఆయన, నీ క్రియలు నేను ఎరుగుదును. ఎలాగున్నావు నువ్వు? నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు. వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చనిగా ఉండావు గనుక నా నోట నుండి ఉమ్మివేయి ఉద్దేశిస్తున్నాను. చూడండి ప్రియులారా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదని సంఘము చెబుతున్నాడు. సంఘం ఎలాగున్నదంట? సంఘం అంటే ఎవరో? సంఘములకు వస్తున్నవారు. దేవుడు అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువు, దరిద్రుడువు, గుడ్డివాడువు, దిగంబరివై ఉన్నావని తెలియటలేదు ఎరుగక. ఏమనుకుంటున్నారు చెప్పండి? ఈరోజు భక్తి అంటే ధనం పెరిగినాను కాబట్టి నేను భక్తి పడ్డా అనుకుంటున్నారు. అడిగిందల్లా దేవుడు ఇస్తుంటే మేము భక్తి పడలం అనుకుంటున్నాను. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని చున్నాను. నా ఏమనుకుంటుందంటే సంఘము, నాకేమి కొదువలేదు, కొదువలేదని చెప్పుకొనుచున్నావు. చూసారా ప్రియులారా, దయచేసి మనలో చాలామంది ఎందుకు
ఇంకా చర్చి అక్కడక్కడ ఖాళీ ఉందంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకేం కొదువు లేదు అండి, మాకు చుట్టాలు పట్టాలు పెరిగిపోయారు, స్నేహితులు పెరిగిపోయారు, మాకు బ్యాంక్ బ్యాలెన్సులు పెరిగిపోయినాయి, ఇల్లు వాకిళ్ళు సమృద్ధిగా మాకు ఉన్నాయి, మేము ఆదివారం మానేసినా పర్వాలేదు, మాకేమి కొదువు లేని వారు అనుకునేవారు చాలా భయంకరమైనటువంటి నరకాగ్నిలో పడిపోతున్నారు. సంఘం గురించి మాట్లాడుతూ నాకేమీ కొదువు లేదని నీవు చెప్పుకొనుచున్నావు. దేవుడికి స్తోత్రం. దేవుడి దగ్గరికి రానప్పుడు నీకు ఏమీ కొదువు లేదనిపిస్తుంది. సైతాన్ ఎప్పుడు నిన్ను ఒబ్బేస్తూ ఉంటుంది, నువ్వు చాలా భక్తిపరురాలివి, నీ ఎటువంటి మంచి వ్యక్తి లేరు, అందుకనే దేవుడు నిన్ను అలా దీవించేశాడు ఇలా దీవించేశాడు. చూసారా, నీకు అందుకని ఈ ఆధిక్యతలు వచ్చినాయి అని ఎప్పుడు నిన్ను ఒబ్బేస్తూ ఉంటాడు. అబద్ధికుడు మొదటి నుంచి ఎలాంటి వాడు, అబద్ధానికి జనకుడు. దేవుడు సత్యం చెప్తాడు. నమ్మిన వాళ్ళ స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్దాం. మన స్తోత్రాలు చాలా దూరం వెళ్తున్నాయి. హల్లెలూయా. నాకేమీ కొదువు లేదనుకుంటున్నావా? దేవుడు ఎప్పుడు చెబుతా, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. దేవుడు కొదువులతో ఉండటం ఆయనకి ఏం మాత్రము ఇష్టము లేదు. నువ్వెప్పుడు సంపూర్ణురాలుగా ఉండాలి. ఆ రూతుకి ఏమని మాట వినపడుతుందంటే నువ్వు యోగ్యురాలువు అని చెప్పండి. నువ్వు అడిగినదంతా దేవుడు నీకు చేస్తాడు, నీకు జరుగుతుంది, ఆ యోగ్యత నీకున్నది. ప్రియులారా, అందుకనే దైవ సేవకులు మీ సొంత దైవ సేవకులు మిమ్మల్ని హెచ్చరికలు చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు, నువ్వు ఇంకా మారాలి, టయానికి రావాలి, నువ్వు ప్రార్థనలో తగ్గిపోతున్నావు, వెనకబడిపోతున్నావు, నిద్రపోతున్నావు అని దైవ సేవకులు ఏం చేస్తారు? ఎందుకని, నువ్వు ఆశీర్వాదం పొందాలి, అంత మాత్రమే కదా ఆత్మీయ సంపూర్ణతలోకి నీవు రావాలి. నిన్ను ప్రేమించి నీ దైవ సేవకులు. చూసారా ప్రియులారా, నీ దైవ సేవకుడే వాళ్ళ సర్టిఫికేట్. ఒకసారి మీ అంతరాత్మ నీ గురించి నీ దైవ సేవకుడు ఈమె మంచిది అని సర్టిఫికెట్ ఇస్తాడా అని నీ అంతరాత్మ అడిగితే తెలుస్తుంది అనమాట. దైవ సేవకుడి దగ్గర నీకు ఎటువంటి స్థానం ఉందో నీలో ఉన్న అంతరాత్మే నీకు చెబుతుంది. ఆత్మ కలిగిన దైవ సేవకుడు ఇచ్చే కానుకలను బట్టి కానీ, చేసే మర్యాదలను బట్టి కానీ, పెట్టే భోజనాలు బట్టి కానీ వారిని ప్రొగడ్డు. ఎందుకంటే ఆ దైవ సేవకుడు వారు కూడా నిత్య నరకానికి వెళ్ళిపోతారు. దైవ ఆశీర్వాదాలు అవి తేవు. కాబట్టి ప్రియులారా, మీరు ఎప్పుడైతే కొదువు లేని వారుగా, పర్ఫెక్ట్గా, సంపూర్ణగా అవుతూ ఉన్నారో, కొదువు లేని వారుగా ఉంటున్నారో, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏ లోటు లేని వారుగా ఉండాలి. ఇక్కడ సంఘము గుడ్డిదైపోయింది, దౌర్భాగ్య స్థితి, దిక్కుమాలిన స్థితిలోకి వెళ్ళింది, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమి కొదువ లేదని చెప్పుకొనుచున్నాం, ప్రచారం చేసుకుంటుందంట. ఏం చేసుకుంటుంది ప్రచారం, చెప్పుకొనుచున్నావు. ఈ ధనము కాదమ్మా, ఇది కరిగిపోతుంది, ఇది ఉండదు, ఇక్కడ చిమ్మటలు కొట్టి వేస్తాయి, లేకపోతే దొంగలు ఎత్తుకొని పోతారు. చూసారా ప్రియులారా, గత 2 నెలల్లో ధనవంతుడు దరిద్రుడు ఒకటే అయిపోయారు డబ్బు విషయంలో. ఏమైపోయారు, ఎన్ని కోట్లున్నా ఏమండి, 2000 తీసుకోవాలి. చూసారా ప్రియులారా, ఒక రోజున దేవుడు, మరి దేవుని దగ్గర మనం నిలబడినప్పుడు ఈ లోక ధనం ఎందుకు పనికిరాదు? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏ ధనము కావాలి మనకి? శాశ్వతమైన ధనం. ఏ ధనము కావాలి? శాశ్వతమైన ధనం. అందుకనే అక్కడ ఆ యొక్క ధనవంతుడితో అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకున్న ధనము ఏం చేస్తుందంటే దేవుడి మీద నీ మనసు లగ్నం అవనివ్వటం లేదు. ఏమవటలేదు? దేవుణ్ణి ఆరాధించటం లేదు నీ మనసు. నీ మనసుకు దేవుడు ఎవరయ్యారంటే నీకున్న ధనమే. అది తీసేస్తే, అది నువ్వు తీసేసుకుంటే నువ్వేమైపోతావంటే పరలోకమందు నీకు ధనము కూర్చుకుంటున్నావు. దేవుడికి స్తోత్రం. అది శాశ్వతమైన ధనం. స్థిరాస్తి, చరాస్తి అని లోకంలో, అసలైన స్థిరాస్తి ఏంటి తెలుసా? పరలోకంలో నువ్వేం దాచుకుంటావో. ఇక్కడ భూలోకంలో దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుట, నీకున్న దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ధనాన్ని దైవ సేవ కొరకు ఏం చెప్పండి, దేవుని చిత్తము నెరవేర్చుటకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నువ్వు ఎక్కువగా ఖర్చు చేస్తే
అదంతా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. పరలోకంలో నీకేమవుతుందంటే ధనము చేకూరుతుంది. పరలోకం ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? నిజమేనా? నిజమేనా? అంతరంగంలోంచి చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఎలాగో ధనవంతులు ఉంటున్నారో పరలోకంలో కూడా ఎవరుంటారంటే ధనవంతులు ఉంటారు. అల్పులు ఉంటారు, ధనవంతులు ఉంటారు. అది శాశ్వతం. ఏం చెప్పండి? అది శాశ్వతం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. తల్లి గర్భంలోంచి ఆ బిడ్డ పుట్టుక ముందే ఆడ మగ అనేది జరిగిపోవాలి అక్కడే. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటండి, ఇంకా మార్చే అవకాశము లేదు. అలాగే ఈ భూలోకంలో ఉన్నప్పుడే, ఈ వాక్యం వింటున్నప్పుడే, ఈ వాక్యం ద్వారా నువ్వేం చేయాలంటే ఒక నిర్ణయానికి రావాలి. ఇక్కడే నువ్వు పరలోకంలో ధనవంతుడు కావాలి. అక్కడికి వెళ్ళిన నీ గొప్పలు చెబితే అక్కడ ఎవరు కూడా నీకు గిఫ్ట్లు ఇవ్వరు. ప్రతి సంసారము దావీదు అంటాడు, నేను కూర్చుండటం, లేవటం, పండుకోవటం, నేను మాట్లాడకముందే నా ఆలోచన నీకు తెలుసు. దేవుడా, దేవుడికి అన్నీ తెలుసు. అమ్మా, మీరు వినాలి, చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు నమ్ముకున్న వారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీలో లోపాలు తీసేసుకోవాలి, ఆశీర్వాదానికి అడ్డంకులు తీసివేసుకోవాలి. ఇక్కడే దైవాశీర్వాదం పొందాలి. ఇక్కడ ఎవరైతే దేవుని ఆశీర్వాదానికి అర్హులవుతారో వారు మాత్రమే నిత్య జీవంలోకి వెళ్తారు. దేవుడు ఈ లోక సంబంధంగా ఈ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి. మేడలు, మెజ్జులు, కార్లు, గౌరవ మర్యాదలు, స్నేహితులు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇతనుకున్న విస్తారమైన ఆస్తి ఏం చేస్తుందంటే తన మనసును ఏం చేస్తలేదంటే దేవుణ్ణి ఆధారం చేసుకునేట్లేదు. దేవుడు ఉన్నాడని తెలుసు, ఆజ్ఞలు తెలుసు, కానీ ఆచార రీతిగానే మనసు లేకుండానే, హృదయం లేకుండానే ఏం చేస్తున్నాడంటే వాటిని పాటిస్తున్నాడు. తన అంతరాత్మ ఘోషిస్తూ ఉంది, నిత్య జీవానికి నీవు వెళ్ళలేవు. దేవుడు అంటున్నాడు, నీకున్న ఆస్తి అంతా కూడా నువ్వేం చేయాలంటే బీదలకు ఇచ్చేయి. నీవు వచ్చి నన్ను వెంబడించు. పరలోకంలో నీకేమవుద్దంటే నిత్య జీవము దొరుకుతుంది. నువ్వు ఎక్కడ ఇక్కడ ఎంత మార్చావో, లేక ఎంత దేవుని మాటకి లోబడి, దేవుని ఆజ్ఞ అది, దేవుడికి స్తోత్రం. అతని కొరకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, ఆ పరలోకం వెళ్ళకోకుండా అడ్డుపడుతున్న ఆ యొక్క కొదువ, ఆ ఆటంకాన్ని దేవుడు ఇది నీకు కొదువ అని చెబుతూ ఉన్నాడు. పరలోకంలో ధనము కూర్చుకోమంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోక సంబంధంగా ధనము కూర్చుకుంటే ఏమవుద్దో తెలుసా ప్రియులారా? నువ్వు దేవుణ్ణి పోగొట్టుకుంటావు. ధనము కూర్చుకోవద్దు అంటలేదు, నువ్వు కూర్చుకో అవసరం లేదు, దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు నిన్ను. దేవుడికి స్తోత్రం. ఆస్తికి కర్తగా నేను నిన్ను చేస్తాను. ఇవన్నీ కావాలని, ఇవన్నీ కావాలని నీ పరలోకపు తండ్రికి తెలుసు. చూసారా, మొదట దర్శనం యాకోబుకి కలిగినప్పుడు దేవుడే చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడి స్తోత్రం. పండుకున్న ఈ స్థలము నీకు, నీ సంతానానికి ఇస్తాను. అడిగాడండి యాకోబు, ఏమని అడిగాడా? అడిగి అంత ఓపిక ధైర్యం ఆయనకుందా? బతికి తీర్చాలనుకుంటున్నాడు, బతికి బట్ట కడితే చాలు అనుకుంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు పండుకున్న ఈ స్థలము నేను నీకు ఇస్తాను. నువ్వు తూర్పు తట్టు, పడమర తట్టు, ఉత్తరం తట్టు, దక్షిణం తట్టు వ్యాపిస్తావు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను అభివృద్ధి పరుస్తాను, నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నిన్ను కాపాడుతాను. ఎంత గొప్ప దేవుడు, ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ప్రేమించే దేవుడు మాటను నమ్మండి ప్రియులారా. దయచేసి మీ కొదువులు తీర్చుకోండి. దేవుడు మీ యొక్క కొదువులు తీర్చబడి సంపూర్ణులవుటకు అనేక శోధన పరిశోధనలోకి నడిపిస్తూ ఉంటారు. యాకోబు రాస్తూ అంటున్నాడు, యాకోబు పత్రిక 2:2 మనం చదువుకున్నప్పుడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మహా ఆనందము గెచ్చుకోండి. మీరు సంపూర్ణులను, ఏ విషయములోనూ కొదువలేని వారై ఉండునట్లు. చూడండి ప్రియులారా, ఎలాగా, ఎందుకు దేవుడు శోధనలు పంపుతున్నాడు, ఎందుకు దేవుడు నీకు వ్యాధి పంపుతున్నాడు,
ఎందుకు దేవుడు నీకు దరిద్రం పంపుతున్నాడంటే, జాగ్రత్త, నువ్వు అనుకుంటున్న వాటి కోసమే ప్రయాసపడుతున్నావు, వాటిని తీర్చుకుంటాకే నువ్వు కష్టపడుతున్నావు, అవి తీర్చుకోవటం వల్ల నువ్వు మోక్షంలోకి వెళ్ళవు. యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకోవాలంటే నరకం నుండి తప్పించబడ్డాకి. దేవుడికి స్తోత్రం. ఇది మతం మార్చుకోవటం కాదు. ఏం చెప్పండి, మనిషి మనస్సు ఏం చేసుకోవాలంటే మార్చుకో. చూసారా ప్రియులారా, దేవుని బిడ్డలు మీరు తెలుసుకోవాలి, నీ కష్టాలు తీర్చుకుంటాక ప్రయాసపడుతున్నావేమో, నీ కొదువ, నువ్వు సంపూర్ణుడు అవ్వాలి, ఏ అవయ లోపములే అనునాంగులుగా నువ్వు ఉండటానికి వీలు లేదు. ప్రియులారా, ఆత్మీయంగా నువ్వు సంపూర్ణుడు అవ్వాలి. ఆత్మీయంగా కొదువు లేనివాడుగా సంపూర్ణ స్థితిలోకి నువ్వు పెరగాలి. అందుకనే దేవుడు నీ సంపూర్ణత కొరకు అనేక శోధన పరిశోధనలోంచి దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు ఆ తణుకారాధనలో కూడా వివేక్ అదే చెప్పాడు. దేవుడు ఏం చేస్తాడంటే, ఆ రైలు పాడైపోయిన రైలుని ఏం చేస్తాడంటే ఇంకొక ట్రాక్లోకి మారుస్తారు. ఏంటి, ప్రయాణించే ట్రాక్లో నుంచి ఎంత చేస్తారంటే రిపేర్ సెక్షన్లో ట్రాక్లోకి మారుస్తాడు. అలాగే నిన్ను సంపూర్ణంగా చేయటానికి అనేక కొదువులు సమస్యలు నీ జీవితంలో ఆయన అనుమతిస్తాడు. అయితే మీరేం చేయాలంటే, మీరు సంపూర్ణులు అవ్వాలంటే ఇది మహా ఆనందముగా ఎంచుకోండి. దేవుడు సంపూర్ణుడు. దేవుడికి స్తోత్రం. అసంపూర్ణుడు కాదు, సంపూర్ణుడైన దేవుడు మనం సంపూర్ణంగా చేశాడు. ఆయన స్వరూపములో, ఆయన స్వారూప్యములో, ఆయన పోలికలో మనల్ని చేశాడు. అయితే మనిషి ఏమయ్యాడంటే, ప్రిలారా, మోసపోయిన వాడై అనేకమైన కొదువులు సమస్యలతో ఆత్మ సంబంధంగా క్షీణతకి దైవ స్వరూపము కోల్పోయిన వాడై, దైవ పోలిక కోల్పోయిన వాడై నశించిపోతున్నాడు. అట్టి వారిని సంపూర్ణంగా చేయుటకు సంపూర్ణుడని నిరూపించుకున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రియులారా, హెబ్రీ పత్రికలో రాస్తాడు ఈ మాట చూడండి. ఒకసారి 2:10 అనుకుంటే ఒకసారి చూస్తే, ఎవరి వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వాని రక్షణకర్త శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట. చూడండి, ఆయన శ్రమల ద్వారా ఏం చేస్తున్నాడంట, సంపూర్ణంగా చేస్తున్నాడు మనల్ని. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కలిగే అనేక శోధన పరిశోధనలో మనం ఏం చేయవలసిన వారంటే, దేవుడు మనల్ని సంపూర్ణంగా చేయటానికి అనుమతిస్తున్నాడని మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. చూడండి, 34:9-10 చరణాలు చదువుకుందాం. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏముండదు, కొదువ అనేది వారి జీవితంలో ఉండదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచండి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారి కొదువ ఉండదు. ఆధ్యాత్మికంగా కానీ, మానసికంగా కానీ, భౌతికంగా కానీ ఏ విషయంలో కొదువ ఉండదు. ఇంకా కింద 10వ చరణం చదివితే, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొననేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువ అనేది ఉండదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు తెలుసుకోవాలి, దేవుడు నీ కొదువును ఎత్తి చూపించేవాడుగా ఉన్నాడు. కొదువు లేకుండా చేస్తాడు నిన్ను ఒక సంపూర్ణ స్థితి. దానిని ఎంత చక్కగా చెబుతాడంటే, సమయోచితమైన మాటలు వెండి పళ్ళెములో పెట్టిన బంగారపు పండ్ల వంటివి అంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణుడైన మానవుడు చేసే పనులన్నీ, మాట్లాడే మాటలన్నీ ఎలాగుంటాయి అంటే చాలా మధురంగా, ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడికి స్తోత్రం. అందరికీ ప్రయోజనకరముగాను, దేవునికి మహిమకరముగాను, మరి ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు నీ కొదువ తీర్చే దేవుడు. లోక సంబంధమైన కొదువ ఆయన తీరుస్తాడు, ఆత్మ సంబంధంగా నిన్ను సంపూర్ణుడిగా చేస్తాడు. నీకు ఒకటి కొదువుగా ఉందని చెప్పాడు, కానీ విన్నాడా అండి యవనస్తుడు? వినలేదండి.
వెళ్ళిపోయాడు. ఈరోజున కూడా అదే జరుగుతుంది. దేవుడు వాక్యం వింటున్నారు, తెలుసుకుంటున్నారు, కానీ ఏం చేస్తున్నారంటే వారు ఆ కొదువును తీర్చుకుని లేక దేవుడి యందు విశ్వాసం ఉంచిన వాడై కొదువును తీర్చుకుని పరలోకం వెళ్ళటకి ఏమాత్రం కూడా ప్రియులారా సైతాను వారిని కఠిన పరుస్తుంది. నువ్వు అలాంటి వారిగా ఈ ఆదివారం ఉండకూడదు. ఈ ఆరాధనలో నువ్వు అలాగ ఉండకూడదు. దేవుడి మాట నమ్మాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీ కొదువులు ఎత్తు చూపుతారు కొదువు లేకుండా చేసే దేవుడు. రెండోదిగా చూసినట్లయితే మరొక మాట మనం విందాం. ఆ వాక్యంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక మాట మనం లూకా 10:42 ఇక్కడ మార్తతో దేవుడు మాట్లాడుతున్న మాటలు చదువుతున్నాం. అవసరమైనది ఒక్కటే. చూడండి, అవసరమైనది ఒక్కటే. అనేక అవసరాలు నీకున్నాయి. అవసరాలు తీర్చుకుంటూ నువ్వు ఎంతో ప్రయాసపడుతున్నావు, కానీ అవన్నీ నీకు అవసరాలుగా కనపడుతున్నాయి. అవి ముఖ్యమైనవిగా కనపడుతున్నాయి, అవి ప్రాముఖ్యమైనవిగా కనపడుతున్నాయి, కానీ అవి కాదు. అసలు ఏది నీకు అవసరం అంటే దేవుడు గూర్చిన బోధ నీకు అవసరం. దేవుడికి స్తోత్రం. మార్తా మరియా అనే ఇంటికి ప్రభు వెళ్ళారు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు అక్కడ. ప్రియులారా, మార్త అయితే యేసు పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే బోధ వింటుంది. సారీ, మరియా ఏం చేస్తుంది? ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే బోధ వింటుంది. మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పనులు. అవి ఆమె దృష్టికి అవి అవసరమే అనిపిస్తున్నాయి, అవి ప్రాముఖ్యమే అనిపిస్తున్నాయి. కానీ ప్రియులారా, మనం అనుకునే కాదు, కానీ నీ జీవితంలో అతి ప్రాముఖ్యమైన అవసరం ఏంటంటే దేవుని పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే బోధ వినటం నీకు అవసరం. దేవుడికి స్తోత్రం. నీ లోట్లు పోవాలంటే, నీ దరిద్రం తీరాలంటే, నీకు మనశ్శాంతి కలగాలంటే, నువ్వు సంతోషంగా ఉండాలి అంటే, నువ్వు ఆశీర్వదింపబడాలంటే కేవలము దేవుని యొక్క బోధ ద్వారా మాత్రమే. చూసారా ప్రియులారా, దేవుడు అంటాడు. అందుకనే సామెతలు 3:1 నా కుమారుడ నా ఉపదేశము మరువకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకను. అవి నీకేమిస్తాయి? దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తాయి. సామెతలు 5:1 చెప్తాడు, నా కుమారుడ నా జ్ఞానోపదేశము ఆలకింపము, వివేకము గల నా బోధకు సెవియగ్గు. ప్రియులారా, బోధ వినటము అవసరము. అందుకని అంటాడు, వినుట వలన విశ్వాసము కలు. వినుట క్రీస్తును గూర్చిన మాట. ఏది పడితే అది వింటే దేవుడి మీద నీకు విశ్వాసం కలగదు. వినటానికి దేవుడు నీకు సేవలు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే దేవుడు చెప్పే బోధ మనం ఏం చేయాలంటే వినాలి. మొదట దేవుని మాట వినటానికి, ఆ తర్వాత ప్రియులారా మనము మన అవసరాలను బట్టి, మన యొక్క బాంధవ్యాలను బట్టి చెప్పుకునే మాటలు వినటానికి చెవులు దేవుడు ఇచ్చాడు. అందుకని ఏ చెవి లేదంటే ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినునుగాక. అంటే ఏ చెవి లేదు? దేవుడు బోధ వినే చెవి లేదు. లోక సంబంధమైన మాటలు వినటానికి చెవికి ఎంత ఇష్టమో, ఎంత సమయమైనా దీనికి ఏమనిపించదంటే ఇంకా వినాలనిపిస్తుంది. అంటే వినాశకాలమే విపరీత బుద్ధి అన్నట్టుగా ఏది ఎక్కువ విన బుద్ధి అవుతుందంటే చాలా జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. నీకు అవసరమైనది ఏంటంటే ఆయన పాదాల దగ్గర కూర్చుని ఆయన చెప్పే బోధ వినాలి. అది నీకు అవసరం. ఆయన బోధ నీకు అవసరం. చూసారా, ఆయన బోధ నువ్వు వినకపోతే ఏమవుతావంటే నువ్వు మోసపోతావు. ఈరోజున దేవుని బోధ వినే ప్రజలుగా ప్రజలు ఉండలేదు. అందువల్ల ఏది సత్యమో ఏది అసత్యమో ప్రజలకు తెలియటం లేదు. ఏది వాక్యమో ఏది కట్టుకతో ప్రజలకు తెలియటం లేదు. చాలా భయంకరమైన ప్రియులారా, రకరకాలైనటువంటి తప్పుడు బోధల కాలంలో మనం వింటున్నాం. అందుకని మహిమగల రాజు సంఘములో ప్రియులారా, ఈ పునాది చాలా గట్టిది. దేవుడికి స్తోత్రం. అదే పునాది మీద మేము మా కుటుంబం జీవిస్తున్నాం. ఏ వాక్య పునాది మీద మేము ఉన్నామో అదే సంఘానికి మేము ఏం చేస్తున్నాం, బోధిస్తున్నాం. నేను పాడయ్యానా? నా పిల్లలు పాడయ్యారా? చెప్పండి ప్రియులారా, పాడవలేదు. దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా కలుగుతున్నాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. సమయం అనక అసమయం అనక సేవకులమైన మాకు దేవుడి ఆజ్ఞ ఏంటంటే వాక్యాన్ని ప్రకటించు. మరి వినాలి, ఏం చేయాలి చెప్పండి, వినాలి. ఇది నీకు చాలా అవసరం. ఆయన ఎలాంటి బోధ చేస్తాడు ప్రియులారా? ఆయన చెప్పే బోధ మనల్ని పరలోకం తీసుకువెళ్తుంది. మన బ్రతుకుల్ని ఏం చేస్తుంటే మారుస్తూ ఉన్నది. ఆయన పాదాల దగ్గర కూర్చొని చూసారా ప్రియులు, అనగా మనసు అక్కడ నిలిపి చాలా జాగ్రత్తగా దేవుని బోధ నువ్వు వినాల్సిన అవసరం ఉన్నది. ఏదేదో అవసరం అనుకుంటున్నావు, ఏదో ప్రాముఖ్యం అనుకుంటున్నావు, అవి నీకు అవసరంగానే కనపడచ్చు. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏది అవసరమంటే అవసరమైనది ఒక్కటే. దాని గురించి చెప్పాడు, ఉత్తమమైన దానిని మరియా ఏం చేసుకుందండి, ఏర్పాటు చేసుకుంది. అది ఆమె యద్దు నుండి ఎన్నటికీ తీసివేయబడదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, మనం ఇక్కడ ఏమి వింటామో పరలోకంలో అది చూస్తాం. ఏంటండి, పరలోకంలో ఏముందో ముందుగానే నీకేం చేయబడిన తెలియచేయబడుతూ ఉన్నది. నువ్వు చాలా జాగ్రత్తగా విన్నట్లయితే నిజంగా దైవ సేవకులు ఏమి బోధించారో, ఎందుకు ప్రయాసపడ్డారో, ఎందుకు హెచ్చరిక చేశారో అనేది మీకు అర్థమవుతుంది. మరెక్కువగా నువ్వు ఆనందించగలవు లేక సంతోషపడగలవు. దయచేసి ప్రియులారా, మరి ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినాలి. అందుకని మన సంఘంలో ఎక్కువగా వాక్యం ప్రకటించబడుతుంది. ప్రతి ఆదివారం పగలు రాత్రి కూడా చూసారా ప్రియులారా? మరి చాలామంది ఏం చేస్తుంటే, కొంతమంది మరి రాత్రి పగలు ఒకే వాక్యం కాదు, కానీ దేవుడు మనకిచ్చిన సేవకులను బట్టి పగలు ఒకరు రాత్రి ఒకరు చూసారా ప్రియులారా? అలాగే బుధవారం బైబిల్ పట్టణం, శుక్రవారం పగలు రాత్రి దేవుని వాక్యం మనకు వినపడుతూ ఉన్నది. ఇవి రెగ్యులర్గా అదే సమయంలో ఆయా కూటాల్లో ఆయా ప్రత్యేకమైన సందర్భాల్లో విరివిగా దేవుడు వాక్యం మనకి వినిపిస్తున్నాడు. దేవుని వాక్యం నిన్ను ఆశీర్వదిస్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పే బోధకు చెవియొగ్గండి. ఆయన బోధను మనం ఏం చేయకూడదంటే మర్చిపోకూడదు. చూసారా ప్రియులారా, దేవుని బిడ్డలు మనం తెలుసుకోవాలి, దేవుని మాట మనల్ని ఏం చేస్తుందంటే మారుస్తుంది. దేవుని మాట తన మహిమకరముగా మనల్ని ఏం చేస్తుంటే మారుస్తుంది. దేవుడు తన మాట ద్వారా సమస్తం చేశాడు. అదే మాట ద్వారా మనల్ని రక్షిస్తున్నాడు, అదే మాట ద్వారా మనల్ని దర్శిస్తున్నాడు. ఆయన మాటను మనం ఏం చేయాలంటే వినాలి. దేవుడికి స్తోత్రం.